ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్. నారదముని ప్రాచీన బర్హికి ఆత్మజ్ఞాన ప్రబోధం సందర్భంగా పురంజనపుర వ్యవస్థ వివరించి తద్వారా జీవుడి మరియు ఈశ్వరుడి గతులను వివరంగా స్పష్టం చేసి సిద్ధలోకానికి వెళ్ళిపోతాడు. ప్రాచీన బర్హి మహారాజు తన మంత్రులతో తన పుత్రులైన ప్రాచేతసులు తపస్సు నుంచి తిరిగి రాగానే వారికి రాజ్య పరిపాలన కోసం సింహాసనంపై కూర్చోబెట్టమని మంత్రులకు తెలియచేసి గంగాసాగర్ సంగమంలోని కపిలదేవుని ఆశ్రమానికి వెళ్తాడు. వాసుదేవుని భక్తిభావంతో సేవిస్తూ మోక్షాన్ని పొందాడు అని మైత్రేయుడు విదురునికి చెప్తాడు. ఈ పురంజనోపాఖ్యానాన్ని అర్థం చేసుకుని కీర్తించేవారి విన్నవారి మనస్సు శుద్ధి అవుతుంది. వారు సంసార చక్రంలో చిక్కుకోకుండా ఇతర బంధనాల నుంచి విముక్తి పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్న కథ. ఇక మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కంధంలోని 30వ అధ్యాయం ప్రాచీన బర్హి పుత్రులకు విష్ణువు వరమిచ్చుట విందాం. విదురుడు మైత్రేయ మహర్షిని ఈ విధంగా అడిగాడు. ఓ మహర్షి, నువ్వు ప్రాచీన బర్హిరాజు పుత్రుల సమాచారాన్ని ఏదైతే చెప్పావో ఆ రుద్రగీత స్తోత్రాన్ని పఠించి ప్రచేతసులు శ్రీహరి భగవాను ప్రసన్నం చేసుకుని ఏ ఏ సిద్ధులను పొందారు? మహాదేవుడు అనుగ్రహించిన ఈ ప్రచేతసులు దేవయోగంతో ముక్తిని అవశ్యం పొంది ఉంటారు. కానీ ఈ లోకంలోనూ పరలోకంలోనూ వారికి ముందు ఏం దొరికింది? అది విని మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. ఆ 10 మంది ప్రచేతసులు రుద్రగీతలో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. వారి స్థుతితో ప్రసన్నమై భగవంతుడు వారికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. ఇంకా వారితో అత్యంత దయతో నిండిన దృష్టి మరియు మేఘశబ్దంతో సమానమైన గంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఓ రాజపుత్రులారా, మీరు నన్ను వరదానం అడగండి. మీరందరూ స్నేహంతో ఒకే ధర్మం కలవారు. మీ సహృదయత చూసి నేను అత్యంత ప్రసన్నమయ్యాను. ఏ పురుషుడైతే సంధ్యా సమయంలో సర్వదా మీ స్మరణ చేస్తాడో అతని అన్నదమ్ముల మధ్య ఇలా పరస్పర మైత్రితో ప్రీతి నెలకొంటుంది. ఏ పురుషుడు సావధానంగా ప్రాతకాలము సాయంకాలము ఈ రుద్రగీతతో నా స్తుతి చేసి నన్ను సంతుష్టపరుస్తారో వారికి మనోవాంఛిత ఫలాలను చేకూరుస్తాను. మీరు ప్రసన్నతతో మీ తండ్రి ఆజ్ఞను శిరసావహించారు. ఇందువలన అన్ని లోకాల్లోనూ మీ కీర్తి విస్తరిస్తుంది. బ్రహ్మదేవుడి గుణాలు గల ఒక పుత్రుడు మీకు జన్మిస్తాడు. అతడు ఈ త్రిలోకాలని తన సంతానంతో పూర్ణం చేస్తాడు. ఓ రాజపుత్రులారా, ప్రమ్లోచన అనే అప్సరస కాండూక ఋషి వలన కమలాలతో సమానమైన కన్నులు కలిగిన అందమైన కన్యను కన్నది. ఆ కన్యను ఆ అప్సరస వృక్షాల మధ్య పడవేసి వెళ్ళిపోయింది. అప్పుడు వృక్షాలు ఆమెను తీసుకున్నాయి. ఆ కన్య ఆకలితో ఏడవడం మొదలుపెట్టింది. ఆ కన్య దుఃఖాన్ని చూసి వృక్షాల రాజైన చంద్రుడు ఆమె మీద దయతో ఆ పిల్ల నోటిలో తన చూపుడు వ్రేలిని పెట్టాడు. ఆమె ఆ వ్రేలి నుంచి అమృతం పీల్చి పెరుగసాగింది. మీ తండ్రి వలన మీకు వచ్చిన ఆజ్ఞను సఫలం చేయడానికి మీరు ఆ శ్రేష్టమైన కన్యను వివాహం చేసుకోండి. మీరందరూ ఒకే ధర్మం ఒకే స్వభావం కలవారు కాబట్టి
మీ అందరి మధ్యన సుందర కటి ప్రదేశం గల ఈ కన్య మీతో సమానమైన ధర్మం ఇంకా స్వభావంతో మీ 10 మంది సోదరులకు చక్కటి భార్య కాగలదు. మీరందరూ నా అనుగ్రహంతో 1000 ఏళ్ళు ఇప్పుడు ఉన్న సామర్థ్యంతోనే ఉంటారు. ఇంకా స్వర్గం మరియు భూలోకంలో ఉత్తమమైన భోగాలని అనుభవిస్తారు. తరువాత నాపై నిరంతర భక్తితో ఉంటూ కామాదిక వాసనలను విడిచిపెట్టి శుద్ధ అంతఃకరణంతో నరక రూపమైన ఈ సంసారంపై వైరాగ్యం చెంది నా పరంధామానికి వస్తారు. అలా జనార్దన భగవానుడు చెప్పిన తర్వాత ఆయన దర్శనం వల్ల వారి తమోగుణము మరియు రజోగుణ రూపమైన మలినం దూరమైపోగా ఆ ప్రచేతసులు చేతులు జోడించి గద్గద స్వరంతో ఆ ప్రియతమ భగవానుడిని ఇలా స్తుతించారు. ఓ జగత్పతి, శుద్ధ స్వరూప, నీ జ్ఞానం ద్వారా సంసార క్లేశాలని దూరం చేసేవాడా, దుఃఖాలని హరించేవాడా, కమలాల వంటి చరణాలు కలవాడా, ఓ కమలనాభ నీకు వందనం. ఓ దీనదయాళు, అన్ని క్లేశాలని నశింపచేసే నీ స్వరూపాన్ని మాకు కటాక్షించి మాలాంటి క్లేశాలను పొందేవారికి దర్శనమిచ్చావు. దీనికి మించి ఇంకేమి అనుగ్రహం ఉంటుంది? ఓ జగత్పతి, మోక్ష మార్గాన్ని చూపించేవాడవు, ఇంకా పురుషార్థరూపుడవు అయిన భగవంతుడివి అయిన నువ్వు మాపై ప్రసన్నుడవయ్యావు. ఈ ప్రియమైన వరమే మేము కోరుకుందామనుకున్నాము. ఓ నాథ, తుమ్మెదలకి ఎప్పుడైతే అనాయాసంగా కల్పవృక్షం దొరికితే అవి ఏ ఇతర వృక్షాలపైన ఆసక్తి చూపించవో, అలాగే మాకు ఇప్పుడు సాక్షాత్తు మీ పాదమూలం లభించింది. ఇంకా నిన్ను ఏం వరం అడగము? అయినా అడిగితే ఏం అడగము? ఎందుకంటే కోరికలకు అంతం లేదు. అయినా మిమ్మల్ని వరం అడుగుతాం. అదేమిటంటే, ఎప్పటి వరకు మీ మాయతో కప్పబడి మేము ఈ సంసారంలో కర్మలను చేస్తూ తిరుగుతూ ఉంటామో, అప్పటి వరకు మీ భక్తుల సత్సంగం మాకు జన్మ జన్మలకు కలగాలి. భక్తుల సత్సంగంలో తృష్ణను తుడిచిపెట్టే పవిత్ర కథలు వింటూ ఉండాలి. మరియు జీవులు నిర్భయభావంతో ఉండాలి. ఓ భగవంతుడా, మీ ప్రియసఖుడైన శ్రీ మహాదేవుడితో క్షణమాత్రం సత్సంగం చేసి జన్మ మరణ రూపమైన అసాధ్యమైన రోగాన్ని దూరం చేయడం కోసం ఉత్తమ వైద్య రూపమైన మీ శరణు పొందాము. ఇంకా 2వ వరం కోరుకుంటాము. అదేమిటంటే, మేము వేద అధ్యయనం చేశాము, గురు బ్రాహ్మణులు అలాగే వృద్ధుల నిరంతర సేవ చేసి ప్రసన్నం చేశాము, మరియు సజ్జనుల నిరంతర సేవ చేసి ప్రసన్నులను చేశాము, ఇంకా సజ్జనుల మిత్రులకి భ్రాతలకి నమస్కారం చేశాము, ఏ ప్రాణితోనూ వైరభావం పెట్టుకోలేదు, అలాగే మేము సముద్రం లోపల నిలబడి దేవతల చిరకాల తపం చేశాము. ఈ సత్కర్మలు చేసినందుకు మిమ్మల్ని కోరుకునే వరం ఏమిటంటే, మీరు ప్రసన్నులవ్వండి. ఓ ప్రభు, మనువు, బ్రహ్మ, మహాదేవుడు తపంతో పాటు శుద్ధ అంతఃకరణం గల మిగతా జనులు వీరందరూ మీ మహిమ దాటి పోలేరు, కానీ కేవలం మీ స్తుతి చేస్తూ ఉంటారు. ఈ విధంగా మేము కూడా మా బుద్ధిని అనుసరించి మీ స్తుతి చేస్తున్నాము. ఈ విధంగా ప్రచేతసులు భగవంతుడి స్తుతి చేయగా శరణాగత రక్షకుడు శ్రీహరి భగవానుడు వారిపై ప్రసన్నత చెంది తథాస్తు అన్నాడు. ఆయన దర్శనం చేస్తూ చేస్తూ ప్రచేతసుల కళ్ళు తృప్తి చెందలేదు. అందుకని వాళ్ళు భగవంతుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే బాగుంటుంది అనుకున్నారు. అయినా చాలా ప్రభావం గల భగవంతుడు అక్కడి నుండి తన పరమధామానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ప్రచేతసులు సముద్ర జలం నుంచి బయటకు వచ్చారు. వారు పృథ్వీపైకి వచ్చి ఎత్తైన వృక్షాలను చూసి చాలా కోపంతో వాటిని నిర్మూలించడానికి ప్రచేతసులు తమ ముఖం నుంచి ప్రళయ కాలాగ్నితో సమానమైన అగ్నిని వాయువును పుట్టించారు. ఆ కాలాగ్నితో అన్ని వృక్షాలు కాలిపోవడం చూసి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఆ ప్రచేతసులని
తన నీతి నిండిన మాటలతో వారికి సర్ది చెప్పి శాంతపరిచాడు. మిగతా వృక్షాలు బ్రహ్మదేవుడి ఉపదేశం విని తమ కూతురిని వారికి ఇచ్చాయి. అప్పుడు ప్రచేతసులు బ్రహ్మదేవుడి ఆజ్ఞతో ఆ కన్యను భార్యగా అంగీకరించారు. ఆ సుందర స్త్రీ వలన ప్రచేతసులకి దక్షుడు అనే పుత్రుడు కలిగాడు. ఆ దక్షుడు పూర్వజన్మలో బ్రహ్మదేవుడి పుత్రుడు, కానీ అతను శివుని అవమానించినందువల్ల రెండో జన్మ ఈ క్షత్రియ కులంలో అయింది. చాక్షుష మన్వంతరంలో బ్రహ్మపుత్రుడైన ఈ దక్షుడు కాలగతి వలన మృతి చెంది ప్రచేతసులకి కొడుకుగా పుట్టాడు. ఇతడు ఈశ్వరుడి ప్రేరణతో ఎలా కావాలో అలా ప్రజలను ఉత్పన్నం చేశాడు. ఇతడు ఈశ్వరుడి ప్రేరణతో తన కాంతి కన్నా తేజస్సు కలవారి తేజాన్ని హరించి వేశాడు. ఇతని కర్మలు చేసే దక్షతను కనిపెట్టి అందరూ దక్షుడని పిలవసాగారు. అందరు ప్రజలని రక్షించడం కోసం బ్రహ్మదేవుడు ఈ దక్షుడిని అందరికీ రాజుగా అభిషేకించాడు. ఇది శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 30వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని 4వ స్కంధంలోని 31వ అధ్యాయం, ప్రచేతసులు వనానికి వెళ్ళి తదుపరి ముక్తి పొందుట, మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.